కూటమి ప్రభుత్వం వరదల్లో కూడా అవినీతి చేసిందని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆరోపించారు. వరద బాధితులకు ఒక్క శిబిరం కూడా ఏర్పాటు చేయకుండా 1.4 కోట్లు ఖర్చు చేశామని చెబుతున్నారని మండిపడ్డారు. భోజనాలకు 364 కోట్లు ఖర్చు చేశామంటున్నారు. వరదలు వచ్చినప్పుడు ఒక్క మంచినీళ్ల ప్యాకెట్ పాల ప్యాకెట్ కూడా ఇవ్వలేదన్నారు దేవినేని అవినాష్. మాకు విరాళాలు వచ్చినాయి అని చెప్పాను. అవును, మేమందరం గారు సంతోషిస్తాం, ఇచ్చిన వాళ్ళందరం గారు మేము గారు మెచ్చుకుంటున్నాం, కానీ పాపం వాళ్ళు ఇచ్చిన విరాళాలు ఏవైంది, ఎవరి జేబులోకి వెళ్ళి, చివరికి వరదల్లో గారు మీరు అవినీతి చేశారా అని చెప్పంటే మేము చాలా ఆశ్చర్యంగా ఉన్నాం. ఒకసారి మనం కనుక చూసుకుంటే వాళ్ళు రిలీజ్ చేసిన ఎక్స్పెండిచర్ తాలూకా టెంపరీ అకామిడేషన్ కి దాదాపుగా 1.40 కోట్లు ఖర్చు పెట్టారు. ఎక్కడిచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఎక్కడ ఏర్పాటు చేశారు టెంపరీ అకామిడేషన్? ఒక్క శిబిరం అన్న మీరు ఏర్పాటు చేశారని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. ఏమైపోయింది ఆ 1.40 కోట్ల రూపాయలు? ఎవరి జేబులోకి వెళ్ళింది? చూపించింది పలానా అకామిడేషన్ ఏర్పాటు చేశామని చెప్పి నగరంలో కానివ్వండి, లేకపోతే రాష్ట్రంలో ఎక్కడైనా మేము ఏర్పాటు చేశామని చెప్పి ఒక్క అకామిడేషన్ చూపించండి. ఒక్క అకామిడేషన్ ఏర్పాటు చేయాల, 1.40 కోట్లు మీ జేబులోకి వెళ్ళిపోయింది. మాకు విరాళాలు వచ్చినాయి అని చెప్పాను. అవును, మేమందరం గారు సంతోషిస్తాం, ఇచ్చిన వాళ్ళందరం గారు మేము గారు మెచ్చుకుంటున్నాం, కానీ పాపం వాళ్ళు ఇచ్చిన విరాళాలు ఏవైంది, ఎవరి జేబులోకి వెళ్ళి, చివరికి వరదల్లో గారు మీరు అవినీతి చేశారా అని చెప్పంటే మేము చాలా ఆశ్చర్యంగా ఉన్నాం. ఒకసారి మనం కనుక చూసుకుంటే వాళ్ళు రిలీజ్ చేసిన ఎక్స్పెండిచర్ తాలూకా టెంపరీ అకామిడేషన్ కి దాదాపుగా 1.40 కోట్లు ఖర్చు పెట్టారు. ఎక్కడిచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఎక్కడ ఏర్పాటు చేశారు టెంపరీ అకామిడేషన్?